మీకు టైం ఉండదిగా రైతు వెనిస్తున్నాం కూరగాయలు పాలు కిరాణా చాపలు కొన్ని తెరిచి ఉంటాయి వాళ్ళు కొనుక్కోవచ్చు ఇంటికి ఒక వ్యక్తి పోవచ్చు ఇది కర్ఫ్యూ లైక్ సిచ్యువేషన్ కాదు కానీ ఫైవ్ మెంబర్స్ కనుక అలో చేయరు పర్ పర్సన్ పర్ ఫ్యామిలీ ఒక వ్యక్తి కుటుంబానికి పోయింది అనుకోండి రష్ రాదు నేను ఏమంటున్నా అంటే సందు దొరికింది కానీ పోతామనే పిచ్చి ఆలోచన పెట్టుకోవద్దు పోయినా మూడు ఫీట్ల దూరం ఉండమని చెప్తున్నాం ఆ పోవుడు ఎందుకు లొల్లు ఎందుకు సపోజ్ నేను ఆట వంట రోడ్డు తెలియక పిచ్చి లేక పోయినా అనుకో మేడగా ఎవడో అనుకున్నాడు నాకు అంటించండి అయిపోయి పోయి తెచ్చుకున్నట్టే కదా అనవసరం ఎందుకు ఈ పంచాయతీ ఇవాళ ఎంత బాగా అంటే కుక్కలు మాట్లాడుకున్నట్టు వస్తుంది ఒక జోక్ మున్సిపాలిటీ సిబ్బంది కుక్కలం పట్టుకొని పోతారు కదా జనరల్గా స్టేట్ యాక్షన్ ఇలా మనుషులు కనడకపోతే కుక్కలు మాట్లాడుకుంటున్నాయి క్యా ఓగా బై తొమ్మిది ఇన్సానుకు బల్ది అవ్వాలి పకడకలేకని అంటే అటువంటి పరిస్థితులను మనం అర్థం చేసుకోవాలి మనం ఇక ఈ మనుషులు కనబడలేదు వీళ్ళు ఎక్కడ పోయినా బయలు మన మున్సిపాలిటీలు పట్టుకపోయినరా అని కుక్కలు మాట్లాడుకుంటున్నట్టు జోక్స్ తిరుగుతున్నాయి అంటే అంత సీరియస్ అంత ఇవాళ ప్రజలు నిజంగా తెలంగాణ ప్రజలకు నేను మరొకసారి థ్యాంక్స్ చెప్తాను ఎందుకంటే అంత బాగా పాటించింది ఇలా అద్భుతం ఒక హైదరాబాద్ సిటీ కాదు అన్ని పట్టణాలలో మండల కేంద్రాలలో మారుమూల గ్రామాలలో కూడా రిఫ్రెయిన్ మెయింటైన్ చేసినారు తర్వాత సంఘీభావ సంకేతం కూడా చూపడంలో అద్భుతమైనటువంటి తెలియజేశారు ఏమంటారండి అన్నీ ఉంటాయండి అత్యవసర నేను ఏమంటే సిఎస్ గారు కొద్దిసేపట్లో జీవో ఇష్యూ చేస్తారు ఐ డోంట్ వాంట్ గో ఇన్ టు ఆల్ దోస్ డీటెయిల్స్ ప్రజలకు అత్యవసర సరుకులు ఏవైతే ఉంటాయో కావాల్సినటువంటి వాటిని తప్పకుండా చీఫ్ సెక్రటరీ గారు జీవోలో వివరాలు ఇస్తారు సార్ వైన్స్ ఆఫ్ పరిస్థితి సార్ ఏందండి వైన్స్ మీకు అవసరం ఉన్నాయా నాకు లేదు సార్ ఏందండి వైన్స్ మీకు అవసరం ఉన్నాయా నాకు లేదు సార్ ఏందండి వైన్స్ మీకు అవసరం ఉన్నాయా నాకు లేదు సార్ చెప్తున్నా మళ్ళీ స్పెసిఫిక్గా వైన్స్ వైన్స్ బంద్ చేస్తారు కదా బాబు నేను దాదాపు సార్ 100% బంద్ చేస్తారు ఇంతకుముందే బార్లు పబ్బులని బంద్ చేసాం కదా ఆల్ వైన్ షాప్స్ ఇన్ ద స్టేట్ విల్ బి క్లోజ్ వాళ్ళకి ఆల్రెడీ రిలాక్సేషన్ ఇచ్చిండ్రు హోమ్ నుంచి వర్క్ చేసుకోవచ్చని చెప్పిండ్రు ఐటీ మినిస్టర్ ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్ ఐటీ కంపెనీల యజమానులతో సమావేశం కూడా అయినరు సో దే ఆర్ ఇన్ ఫుల్ అండర్స్టాండింగ్ వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు ఏదైనా వస్తే అప్పటికప్పుడు షార్ట్ అవుట్ చేస్తారు నిన్న నైట్ అయింది అది చేసుకో అదే హిందీ ఎంతో 150,000 ఇద్దామంట ఎందుక పనికి మాలి రాహుల్ నాకు అర్థం కాదు కానీ నాకు తెలియదా ఎన్ని ఇస్తాము మాకు తెలియదా రైస్తో పాటు ఇస్తున్నాం తెలుసా ఇది జోక్స్ లాగా మాట్లాడతారా నువ్వు ఇంత పెద్ద విలేకరు ఇంత సీరియస్ మనిషి నువ్వు సీనియర్ మనిషి సారీ సారీ వెరీ సారీ దిస్ ఇస్ మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ అటిట్యూడ్ అంటారు దీన్ని దిస్ నేను ఏమనుకోవద్దు నువ్వు దయచేసి దిస్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ సిల్లియెస్ట్ క్వశ్చన్ మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ అండ్ నాట్ ఫిట్ ఫర్ ద సిచ్యువేషన్ సీఎం గారు ఏం చిల్లర పాటిస్తాయి నాకు అర్థం కాదు ఇదేవా ఇంత ఉదారంగా డబ్బులు ఇస్తే ప్రభుత్వాన్ని బంద్ చేసుకొని దిస్ ఇస్ అవుట్ ఆఫ్ బడ్జెట్ ఐఎమ్ గివింగ్ యూనో దిస్ వాజ్ నాట్ ఇన్ ద బడ్జెట్ విచ్ వాజ్ రీసెంట్లీ పాస్ట్ టు మీట్ ద ఎమర్జెన్సీ అవుట్ ఆఫ్ బడ్జెట్ వీఆర్ మేకింగ్ దిస్ అరేంజ్మెంట్ అప్రిషియేట్ చేయాల్సింది పోయి ఇది చాలదు అది చాలదు యాక్చువల్లీ 1,000 రూపాయలు ఇవ్వమని చెప్పింది నాకు నేను ఐ హ్యావ్ ఇంక్రీజ్ 500 మోర్ బియ్యం ఇచ్చి 1,500 ఇస్తే చాలదానే నాకు అర్థం కాదు కానీ సీఎం గారు అర్థం లేకుండా చేయదు కదా మీరు నెగిటివ్ చేయదు కదా ఎప్పుడు కూడా ఎందుక నెగిటివ్ సెన్స్ నాకు అర్థం కాదు ఇంత ఇంత క్రైసిస్ సిచ్యువేషన్లో ప్లీజ్ ఐఎమ్ వెరీ సారీ దిస్ అటిట్యూడ్ యూ హావ్ టు చేంజ్ మిస్టర్ రాహుల్ సీఎం సార్ సార్ స్మాల్ సబ్మిషన్ ఈ బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మేయడం కూడా నిషేధించండి సార్ వెహికల్స్ నుంచి వెళ్తూ వెళ్తూ వేరే వాళ్ళ మీద ఉమ్మేయడం ఇట్లాంటివి చాలా జరుగుతుంటుంది ఇక్కడ హైదరాబాద్లో ఓ దేక్తే బై సబ్ కర్ఫ్యూ లగ్ దియాతో బస్ అప్ చాయ్ ఆ బాయ్ రాని వాళ్ళ నియంతో ఉమ్మేసి ఎక్కడ ఉంటుంది ఇంకా అన్నీ ఉంటాయండి నేను నిన్న చెప్పినట్టుగా చీఫ్ సెక్రటరీ గారు విశేష జీవోలో ప్రజలకు అత్యవసర విషయాల కోసం అత్యవసర అవసరాల కోసం వినియోగించాల్సిన బస్సులు కథ వ్యవస్థ మొత్తం ఉంటుంది నేను ఉద్యోగస్తులు 20% అని చెప్పిన నాట్ ఆల్ ద డిపార్ట్మెంట్ సారీ ఎసెన్షియల్ సర్వీస్ లైక్ పవర్ హెల్త్ ఫైర్ సర్వీస్ దే హ్యావ్ టు బి దేర్ వాళ్ళు లేకుండా పోతే సమాజం ప్రమాదంలో పడతాం మనం కాబట్టి అది కొద్దిసేపట్లో మీకు జీవో ఇస్తారు డీటెయిల్స్ నేను ఎందుకంటే బ్రాడ్ లైన్ చెప్పిన నేను ప్రజల సంక్షేమం గురించి చెప్పినాను ఫంక్షనింగ్ ఏం చేయబోతున్నామని చెప్పినాను ప్రభుత్వ నిర్ణయం చెప్పినాను
మిగతా నిటిగ్రిటీస్ అంతా అధికారులు చూసుకుంటారు, అవి చిన్న చిన్న విషయాలు, డీటెయిల్స్ అని వచ్చేస్తాయి. సార్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ 5 districts అనౌన్స్ చేసింది కరోనా ఎఫెక్టెడ్ అని. మనకేమన్నా ఏ 5 districts అండి? స్టేట్ టోటల్ కంట్రీ వైడ్ 75 districts, అందులో 5 districts మా తెలంగాణ అవి అని కూడా దేక్తాయి చూద్దాం మనం. ఇప్పుడు అందరూ ఏంటంటే ఎక్కడో అక్కడ చర్చలలో ఉన్నారు. ఇందాక నేను వస్తున్నాను, నేను లేచి వచ్చిన సగం దూరం వచ్చిన తర్వాత హోమ్ మినిస్టర్ గారు ఫోన్ అని చెప్పిండ్రు. బస్సు ఏదో కోఆర్డినేషన్ కోసం ఉంటుంది, నేను ఆఫ్టర్ ప్రెస్ మీట్ మాట్లాడతానని చెప్పి వచ్చినాను. లైక్ అందరు కూడా ఇంటర్ స్టేట్ కూడా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు సపోజ్ మన సిఎస్ గారు మహారాష్ట్ర సిఎస్ మాట్లాడుతున్నారు, భారత ముసేయమంటే మనం ఏదో కటాక్ మనం ముసేయమట్లా చెప్తారు. ముందే అక్కడ డీజీ గారు చెప్తారు, సిఎస్ గారు చెప్తారు, ఇట్లా పరిస్థితి ఉంది కాబట్టి మీకైనా క్షేమం, మీరు కూడా మూసుకోండి, మేము కూడా మూసుకోవడం అని చెప్పి ఎవ్రీ స్టేట్ గవర్నమెంట్తో కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కానీ ఇన్ కోఆర్డినేషన్ పనిచేస్తాం. ఇక్కడ ఏ పరిస్థితులలో కూడా పిచ్చి వాళ్ళు తప్ప రాజకీయాలు చిల్లర ఆలోచనలు చెయ్యరు. సంకుచితంగా ఆలోచించే సమయం కాదు. వన్ షుడ్ రైజ్ అబోవ్ ఆల్ టు సేవ్ ద పీపుల్, టు సేవ్ ద స్టేట్, టు సేవ్ ద కంట్రీ. ద నీడ్ ఆఫ్ ద అవర్ ఇస్ రైజ్ అబోవ్ ఎవ్రీథింగ్ ఫస్ట్ సేవ్ అవర్ పీపుల్. సార్ ఇంటికొకరు అన్నప్పుడు పాస్ లేని జారీ చేస్తారా సార్? లేదు, ఏం లేదండి. అసలు మనుషులు ఇయ్యన్నట్టే ఉండాలండి, దానికి పాస్ ఏమవుతుందని నాకు అర్థం కాదు. నో ప్రాబ్లం బ్రదర్, కొంత ఎక్కువ అయితే కొనుక్కోవాలి, ఏముంది అందులో, దానికి ఇష్యూ చేస్తారు మీరు. ఏడవించినరా నాకు అర్థం, ఒకటే రోజులు తారుమారైపోయినాదా? ఇవన్నీ పుట్టిస్తారు అవసరం లేనటువంటి. దయచేసి వద్దండి, దిస్ ఇస్ నాట్ ద టైం ప్లీజ్. ఈ టైంలో మీరు చాలా పాజిటివ్ ఉండాలా ప్రెస్. ఈ పిన్ ఫ్లిక్స్ రాద్దామని ప్రయత్నాలు చేయద్దు మీరు. ఐఎమ్ అప్పీలింగ్ యాజ్ రెస్పాన్సిబుల్ చీఫ్ మినిస్టర్, ఐఎమ్ అప్పీలింగ్. దిస్ ఇస్ నాట్ ద టైం ఫర్ దీస్ థింగ్స్. మీరు పట్టుకొని ఎందుకు పోలీస్కి అప్పగేయలేదండి? మీ దృష్టికి వస్తే ఐఎమ్ ఆస్కింగ్ యూ, కెన్ యూ ఆన్సర్? వెంటనే ఇయ్యాలా? ఎప్పుడైనా దుర్మార్గుడు దుష్టమైన పని చేస్తే, వస్తువు ధర పెరిస్తే మనం తీసుకుపోయి పట్టేయాలా? నేను కేసు పెడతానని చెప్పాలా? ఎవరో కాపాడాలి మాకు బాధ్యత, బాధ్యత లేదు నీకు, నీకు లేదా బాధ్యత? అదే సిటిజన్గా విపత్తు క్రైస్తని నేను చెప్తా ఉంటే దీంట్లో గివ్ ఎందుకండి? ఈ చిల్లర ముచ్చట్లు అందరు ట్రేస్ అవుట్ అయ్యింది, అందరు సెల్ఫోన్ నెంబర్లు ఉన్నాయి మా దగ్గర 100%. నేను సీసీఎంబి తీసుకున్నాము, ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా ఇప్పుడు డెలివరీ లేడీస్ అని నేను చెప్పిన బ్రదర్ ఇంతకుముందు, నేను డీటెయిల్స్ చెప్తలేను మీకు. హెల్త్ సెక్రటరీ గారు చెప్పిన ఎంతమంది మహిళలు ఈ రాష్ట్రంలో ఈ మంత్లో కానీ అప్పుడు డ్యూ డేట్స్ ఉంటాయి మనకు తెలుసు కదా, పలానా టైంకి వాళ్ళు డెలివరీ అవుతారని ఉంటుంది, వాళ్ళందరూ లిస్ట్ తీసుకుంటున్నాం. ఒక్క వ్యక్తికి ఒక్క మహిళకు కూడా గడుపు ఇబ్బంది లేకుండా వాళ్ళు సేఫ్ డెలివరీ అయ్యే విధంగా వీ విల్ టేక్ ఆల్ కేర్. 500 కాదు 1000 వాహనాలు అవసరమైన పెడతాం. అమ్మఒడి వాహనాలు సరిపోయాయి అనుకుంటే పెట్టి వాళ్ళకందరికీ కూడా అత్యవసర సర్వీసు, వైద్య సేవలు, మందులు, ఆ డెలివరీ కావాల్సిన పద్ధతులు అన్నీ కూడా ఏర్పాటు చేస్తాం. నథింగ్ టు బి వరీడ్, అన్నీ ఉంటాయి. అవసరాల కోసం సరిపోని వాహనాలు కానీ డ్రైవర్లు కానీ మంచిగా మీకు ఇంకోటి చెప్తున్నాను నేను, ఈ యాక్ట్ ఏదైతే ఉందో 1897, దీని కింద అండర్ ద సన్ ఏ పవర్ అయినా ఉంటుంది ప్రభుత్వానికి. పర్టికులర్లీ సిఎస్ గారు ఏం చేస్తారంటే మెజిస్ట్రియల్ అధికారాలు వాళ్ళకి డెలివరీ ఉన్నాయి కాబట్టి కింద కలెక్టర్లకు, సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్స్కు ఇది డెలిగేట్ చేసేస్తారు. ఇప్పుడు ఈవినింగ్ వారు ఆర్డర్ ఇవ్వండి, ఏ జిల్లాలో ఏ కలెక్టర్ అయినా సరే నేను పోయే వాహనాన్ని కూడా దించి ఆయన తీసుకోవచ్చు. దో ఆమె చీఫ్ మినిస్టర్, నేను పోయే కారు కూడా ఆపి ఇది అత్యవసర సర్వీస్ ఉంది మీరు నిలబడండి, ఆ కారు తీసుకొని పోవచ్చు. అంత పవర్ ఉంటుంది దీని కింద. నో బడీ ఈజ్ ఎగ్జెంప్టెడ్, ఎనీథింగ్ కెన్ బి టేకెన్ బై ఎనీబడీ టు ప్రొటెక్ట్ ది సొసైటీ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద సొసైటీ. అంత హై పవర్ ఉంది దీని కింద. ఇది ప్రత్యేకంగా రూపొందించబడే చట్టం. ఇట్లాంటి విపత్తులు వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి విశేషమైన అధికారాలను చట్టం. ఈ చట్టం కింద మన మొత్తం 33 జిల్లాల కలెక్టర్లు చీఫ్ సెక్రటరీ గారి సూపర్విజన్లో, అన్ని జిల్లాల పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, డీజీపీ గారి పర్యవేక్షణలో అనుక్షణం 24 గంటలు చేస్తారు. ఈరోజు ఒక 2 times 3 times సిఎస్ గారు, డీజీ గారు వీడియో కాన్ఫరెన్సింగ్ చేసినారు మన ఎస్పీలతోని, మన కలెక్టర్లతోని ఎప్పటికప్పుడు తీసుకుంటా ఉన్నారు. మంత్రి గారు, మొత్తం హెల్త్ డిపార్ట్మెంట్ సీనియర్ ఆఫీసర్స్ వీళ్ళంతా ఎప్పటికప్పుడు నిమిష నిమిషానికి మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ ప్రభుత్వం పెట్టిన ఎక్స్పర్ట్స్ కమిటీలో కొందరు మిత్రులు అక్కడ కూర్చున్నారు, మన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కావచ్చు, ఇంకోలు కావచ్చు, ఇంకోలు కావచ్చు. ఆ ఎక్స్పర్ట్ కమిటీ కూడా ఎప్పటికప్పుడు ఎవాల్యుయేట్ చేస్తాను. నేను నిన్న చెప్పినట్టు ఒకటే మాటలు చెప్పానంటే, దీని చుట్టూ అలుముకోనున్నటువంటి అన్ని పరిస్థితులను డేగ కళ్ళతో ప్రభుత్వం పర్యవేక్షిస్తూ ఉంది. మొత్తం క్లోజ్ డౌన్ చేసిన తర్వాత మాకు వేరే పని ఏముంది? దీన్ని మానిటర్ చేయడమే ప్రభుత్వం యొక్క పని. కాబట్టి వీఆర్ క్లోజ్ టచ్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్. తప్పకుండా రాష్ట్రాన్ని బ్రహ్మాండం కాపాడుకుంటాం మనం, మంచిగా వెల్ అడ్మినిస్ట్రేటెడ్ స్టేటు, ఏ ఇబ్బంది కూడా రానియం, అందరం కలిసి ముందుకు వస్తాం. కావాల్సిందల్లా ప్రజల సహకారం, మీ ప్రెస్ సహకారం. నెగిటివ్ విడిచిపెట్టి దయచేసి ప్రెస్ మిత్రులకు నేను మళ్ళీ అప్పీల్ చేస్తా ఉన్నా,
ఇట్స్ ఎ క్రైసిస్ టైం. సమాజం మొత్తానికి క్రైసిస్, ఎవరికో వచ్చేదో లేదో చిల్లర రాజకీయమో ఉన్నటువంటి విషయం కాదు ఇది.